మీ అందరూ కూడా ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు. ఐఓఎస్ 14 బీటా వర్షన్స్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, అవే ఫీచర్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్లో కూడా. అయినా కూడా ఐఓఎస్ 14లో ఉన్న ఫీచర్స్ గురించి ఒక వీడియో చేయమని అడిగారు. ఈరోజు ఓన్లీ టాప్ 20 ఫీచర్స్ గురించి వద్దాం, మిగతా ఫీచర్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను తర్వాత. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియోస్ వస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, మీకు వీడియో పోస్ట్ అవగా నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఓఎస్ 14 ఇన్స్టాల్ చేసుకోగానే ముందుగా మనం గమనించేది ఏదంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్లో చేంజ్ ఉంది. ఇక్కడ యాప్ లైబ్రరీ అని ఉంటుంది, రైట్కి స్వైప్ చేస్తే హోమ్ స్క్రీన్ నుంచి. ఇక్కడ అన్ని యాప్స్ని కూడా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఆటోమేటిక్గా ఆర్గనైజ్ చేస్తుంది, మనం మాన్యువల్గా ఆర్గనైజ్ చేసుకోవాల్సిన పని లేదు. సో కొంతమందికి మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి, మల్టిపుల్ పేజెస్. అలాంటప్పుడు మనం హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ డాట్స్ వస్తాయి, ఆ డాట్స్ మీద ట్యాప్ చేస్తే మనకున్న పేజెస్ అన్ని కూడా కనపడతాయి. మనం కావాల్సిన పేజెస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే, చెక్ చేస్తే అవి కనపడతాయి, లేదంటే ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే కనపడుతుంది. ఇక్కడ జస్ట్ చెక్ బాక్స్ ఓన్లీ మెయిన్ పేజ్కే ఉంది. సో డన్ మీద ట్యాప్ చేస్తే ఒక పేజ్ కనపడుతుంది, మిగతాదంతా కూడా యాప్ లైబ్రరీలో కనపడతాయి. అలానే మనం కొత్తగా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు అవి ఇక్కడ పేజెస్లో కనపడాలా లేదంటే యాప్ లైబ్రరీలో కనపడాలా అంటే దానికి ఒక సెట్టింగ్ ఉంది. మన సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ హోమ్ స్క్రీన్ కనపడుతుంది, చూడండి. హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే న్యూలీ డౌన్లోడెడ్ యాప్స్ మనకు ఆప్షన్ ఉంది, హోమ్ స్క్రీన్లో కనపడాలా లేదా యాప్ లైబ్రరీలో కనపడాలా. యాప్ లైబ్రరీ ఓన్లీ చూస్ చేసుకుంటే మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా కూడా కొత్త యాప్స్ ఆటోమేటిక్గా యాప్ లైబ్రరీలోకి వెళ్ళిపోతాయి. అలానే ఇంకా ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే విడ్జెట్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా విడ్జెట్స్ కనపడుతున్నాయి, క్లాక్ విడ్జెట్. చాలామంది అడుగుతున్నారు నీకు క్లాక్ విడ్జెట్ ఎలా యాడ్ చేసుకోవాలి అని. అలానే వెదర్ విడ్జెట్, చాలా విడ్జెట్స్ ఉన్నాయి. హోమ్ పేజ్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేశారంటే జిగిల్ మోడ్లోకి వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడున్న విడ్జెట్స్ మొత్తం కనపడతాయి, మనకు కావాల్సిన విడ్జెట్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను క్యాలెండర్ విడ్జెట్ యాడ్ చేసుకోవాలనుకుంటే క్యాలెండర్ మీద ట్యాప్ చేస్తే ఈ విడ్జెట్కి ఉన్న సైజెస్ మొత్తం కూడా మనకు కనపడతాయి. మనకు కావాల్సిన సైజ్ చూస్ చేసుకుని యాడ్ విడ్జెట్ అనేది కదా, దీని మీద ట్యాప్ చేస్తే విడ్జెట్ యాడ్ అయిపోతుంది. ఆల్రెడీ ఉంది, నేను మళ్ళీ యాడ్ చేశాను. అదేవిధంగా మనకు కావాల్సిన విడ్జెట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విడ్జెట్ ఉంది, హోమ్ స్క్రీన్లో ఆల్రెడీ విడ్జెట్ ఉంది. ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే మనం మల్టిపుల్ విడ్జెట్స్ని ఒకే చోట పెట్టుకోవచ్చు, అంటే స్టాక్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాలెండర్ విడ్జెట్ ఉంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా హోమ్ స్క్రీన్ స్వైప్ చేసి దాని మీద అలానే ఉంచానంటే చూడండి యానిమేషన్ వదిలేస్తే యాడ్ అయిపోయింది. రెండు విడ్జెట్స్ కూడా ఒకే స్టాక్లోకి వచ్చేసాయి. అదేవిధంగా మల్టిపుల్ విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిట్ స్టాక్ అని ఉంటుంది, మనం ఆర్డర్ కూడా రీఅరేంజ్ చేసుకోవచ్చు. అలానే స్మార్ట్ రొటేట్ ఎనేబుల్ చేసుకోవాలనే ఆప్షన్ కూడా ఉంది. స్మార్ట్ రొటేట్ అంటే ఇలా రొటేట్ చేశానంటే ఉన్న విడ్జెట్స్ అన్ని కూడా కనపడతాయి. అలానే ఫొటోస్ యాప్లో ఇంకో యూజ్ఫుల్ ఫీచర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫొటోస్, మనం డిఫరెంట్ అకేషన్స్లో ఫొటోస్ తీసుకుంటాం, కానీ పర్టికులర్గా ఆ అకేషన్కి సంబంధించిన ఫొటోస్ మాత్రమే మనం సెర్చ్ చేయాలంటే కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు మనకి ఫోటో క్యాప్షన్ అనే ఫీచర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో ఉంది, నేను ఫోటో మీద ట్యాప్ చేశాను, ఫోటో ఓపెన్ అయింది. నేను పైకి స్వైప్ చేస్తే ఫోటోని ఇక్కడ యాడ్ ఏ క్యాప్షన్ కనపడుతుంది, చూడండి. నేను అక్కడ యాపిల్ స్టోర్ అని టైప్ చేస్తున్నాను, డన్, ట్యాప్ అండ్ డన్. ఇప్పుడు క్యాప్షన్ యాడ్ అయిపోయింది. నేను సెర్చ్ చేయాలంటే ఈ ఫోటోస్ని పర్టికులర్గా సెర్చ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ యాపిల్ అని టైప్ చేస్తున్నాను, చూడండి ఈ ఫోటో చూపిస్తుంది. నేను యాపిల్తో సెర్చ్ చేశాను, ఆ క్యాప్షన్లో యాపిల్ ఉంది కాబట్టి ఆ ఫోటోస్ చూపించింది. సో మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఒకేషన్ గురించి కానీ మనం అన్ని మల్టిపుల్ ఫొటోస్కి ఒకే క్యాప్షన్ ఇచ్చామంటే ఆ క్యాప్షన్తో మనం సెర్చ్ చేసినప్పుడు ఆ క్యాప్షన్తో ఉన్న ఫొటోస్ మొత్తం చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్విక్ టేక్ వీడియో. ఈ ఫీచర్ ఐఫోన్ 11 ప్రో 11 ప్రో మ్యాక్స్ ఆల్రెడీ ఉంది, కానీ ఇప్పుడు ఐఓఎస్ 14లో 10R 10S 10S మ్యాక్స్ కూడా ఈ ఫీచర్ వచ్చింది. క్విక్ టేక్ వీడియో అంటే ఇప్పుడు ఫోటో మోడ్ ఉన్నా కూడా నేను క్విక్గా వీడియో తీసుకోవాలి, మళ్ళీ వెంటనే నేను ఫోటో మోడ్కి రావాలి అనుకుంటే షట్టర్ మీద లాంగ్ ప్రెస్ చేసామంటే వీడియో వస్తుంది, చూడండి వీడియో రికార్డ్ అవుతుంది. నేను ఫింగర్ రిమూవ్ చేశానంటే మళ్ళీ ఫోటో మోడ్కి వస్తాను యాజ్ ఇట్ ఈస్గా. లేదా లాక్ చేయాలనుకుంటే షట్టర్ని హోల్డ్ చేసి పక్కకి స్వైప్ చేసామంటే వీడియో రికార్డ్ అవుతుంది, స్టాప్ చేసామంటే మళ్ళీ ఫోటో మోడ్కి వచ్చేస్తాం. అదేవిధంగా వీడియో మోడ్లో ఉన్నప్పుడు మనకి రెజల్యూషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే 10S 10R 10S మ్యాక్స్లో మన సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకొని మళ్ళీ మనం కెమెరా యాప్కి రావాల్సి వచ్చేది. 11 ప్రో 11 ప్రో మ్యాక్స్లో ఆల్రెడీ ఉంది ఈ ఫీచర్. మనం ఇప్పుడు ఐఓఎస్ 14లో ఈ 3 ఫోన్స్కి కూడా మనం ఐ థింక్ ఈ ఫీచర్ అనేది అన్ని ఫోన్స్లో ఇచ్చినట్టున్నారు. 6S నుంచి కూడా అన్ని ఫోన్స్లో ఈ ఫీచర్ ఉన్నట్టుంది.
మనం ఇక్కడ కావాలని రెజల్యూషన్ ఇక్కడే మార్చుకోవచ్చు. హెచ్డీలో ఉండాలా, హెచ్డీలో ఎంత ఎఫ్పిఎస్, అలానే 4K కి వచ్చాక మనం ఎఫ్పిఎస్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకో షార్ట్ కట్ ఏంటంటే, మనం క్విక్ టేక్ వీడియోలోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి కదా, మనం కింద బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే చూడండి క్విక్ టేక్ వీడియో వస్తుంది. నేను రిమూవ్ చేశానంటే మళ్ళీ ఫోటోలోకి వచ్చేస్తాం. అలానే పై వాల్యూమ్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే బస్ట్ ఫోటోస్. ఈ షార్ట్ కట్ అన్ని ఫోన్స్కి లేదు, ఒకవేళ మీ ఫోన్లో లేదంటే దానికి అవైలబిలిటీ లేనంటే. ఇక్కడ మనం సెల్ఫీ తీసుకుంటుంటే ఇక్కడ చూడండి ఫింగర్స్ లెఫ్ట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఫోటో తీసానంటే రైట్లో వచ్చాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనకి సెట్టింగ్స్లో కెమెరాలోకి వెళ్తే మిర్రర్ ఫ్రంట్ కెమెరా అని ఉంది, దాన్ని ఆన్ చేసామంటే మళ్ళీ మనం ఇంకో సెల్ఫీ తీసుకున్నామంటే ఇప్పుడు ఫోటో చూస్తే ఫింగర్స్ ఎటువైపు ఉన్నాయో అటువైపే కనపడుతుంది. అలానే ఫోటోస్ యాప్లో మన ఫోటోస్ని హైడ్ చేస్తే ఇక్కడ హిడెన్ అనే ఫోల్డర్ కనపడుతుంది. అది కూడా కనపడకుండా చేయాలి అనుకుంటే మన సెట్టింగ్స్లో ఫోటోస్లోకి వెళ్ళామంటే హిడెన్ ఆల్బమ్ ఉంది కదా, ఇది ఆన్ అయింది కాబట్టి మనకి ఫోల్డర్ కనపడుతుంది. టర్న్ ఆఫ్ చేశానంటే ఇక్కడ చూడండి హిడెన్ ఆల్బమ్ అనేది కనపడట్లేదు. అలానే మనం ఏదైనా సాంగ్స్ వినేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మన సర్టన్ డెసిబల్స్ కంటే ఎక్కువ వాల్యూమ్ రాకూడదు అనుకుంటే సెట్టింగ్స్లో సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్ అని ఉంది, ట్యాప్ చేస్తే రిడ్యూస్ లౌడ్ సౌండ్స్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకు లిమిట్ పెట్టుకోవచ్చు ఎంత డెసిబల్స్ వరకు మనం అలో చేయొచ్చు అని. 85 డెసిబల్స్ మనం సెట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సాంగ్స్ వినేటప్పుడు వాల్యూమ్ ఎంత పెంచినా సరే అంతకంటే ఎక్కువ పెరగదన్నమాట. ఇది హెల్త్ ఫీచర్, మీకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టరీ స్టాక్. నేను సెట్టింగ్స్లో ఉన్నాను, నేను ప్రైవసీలోకి వెళ్తున్నాను. అలానే నెక్స్ట్ లొకేషన్ సర్వీసెస్, తర్వాత లొకేషన్ అలర్ట్స్. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాలనుకుంటే నేను ఇన్నిసార్లు నావిగేట్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాక్ బటన్ ఉంది కదా దాని మీద హోల్డ్ చేసి పట్టుకుంటే మెన్యూ వస్తుంది. నేను పక్కకి ఇలా స్వైప్ చేశానంటే మనకి ఆ పాత్ కనపడుతుంది చూడండి, లొకేషన్ సర్వీసెస్, ప్రైవసీ, సెట్టింగ్స్. నేను డైరెక్ట్గా సెట్టింగ్స్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే. ఇంకో ఫీచర్ ఏంటంటే సెక్యూరిటీ ఫీచర్. మనం సెట్టింగ్స్లో వైఫై మీద ట్యాప్ చేసి లోపలికి వెళ్ళామంటే ఇక్కడ ఐ అని ఉంది కదా, ఐ మీద ట్యాప్ చేస్తే ప్రైవేట్ అడ్రస్ అని కనపడుతుంది. దాన్ని ఆన్ చేసామంటే మన వైఫై అడ్రస్ని ట్రాక్ చేయడం కష్టం. అలానే బ్యాక్ ట్యాప్ అనే ఫీచర్ ఉంది. మనం సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి టచ్ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేస్తే వెరీ బాటమ్స్ కాల్ చేసామంటే బ్యాక్ ట్యాప్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ అని ఉంది, ట్రిపుల్ ట్యాప్ అని ఉంది, అంటే 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఒక ఫీచర్ని మనం ఎనేబుల్ చేయొచ్చు, యాక్టివేట్ చేయొచ్చు. అలా మనం చూస్ చేసుకుంటే అంటే 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మనం ఇంకో ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేయొచ్చు. డబుల్ ట్యాప్ మీద ట్యాప్ చేసి మనకు కావాల్సిన చూస్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకుంటే నేను బ్యాక్న 2 టైమ్స్ ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఈ ఫీచర్తో నేను ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటంటే సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంది. మనం యాక్సిడెంటల్గా ఫింగర్స్ 2 టైమ్స్ అట్లా టచ్ అయినా సరే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. iOS 14 ముందు వరకు కూడా మనం ఏదైనా యాప్లో ఉన్నామంటే మనకు కాల్ వచ్చిందంటే అది మొత్తం స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేసేది. ఇప్పుడు ఈ కాంపాక్ట్ యూఏ వల్ల మనం ఏదైనా యాప్లో ఉన్నా సరే మనకు కాల్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఓన్లీ పైన కనపడుతుంది, స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేయకుండా ఓన్లీ పైన మాత్రమే కనపడుతుంది బ్యానర్ లాగా. మనం ఇక్కడ నుంచే డిక్లైన్ చేయొచ్చు కాల్ని. డీఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది, ఒకవేళ అలా వద్దు అనుకుంటే సెట్టింగ్స్లో ఫోన్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇన్కమింగ్ కాల్స్ బ్యానర్ ఆర్ ఫుల్ స్క్రీన్ ఉంది, ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. అలానే యూఐలో ఇంకో యూజ్ ఏంటంటే సిరి కూడా ఒకప్పుడు మనకి ఫుల్ స్క్రీన్ వచ్చేది, ఇప్పుడు ఓన్లీ కాంపాక్ట్ చిన్న బ్యానర్ లాగా వస్తుంది కింద. చూడండి హే సిరి, టుడే క్యారీ అంబ్రెల్లా టుడే, వెదర్ ఫర్ వేర్ హైదరాబాద్, ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇండియా రైట్ నౌ. చూడండి ఇక్కడ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేయలేదు, ఓన్లీ కింద మాత్రం బ్యానర్ లాగా వచ్చింది. అలానే మనకి రిజల్ట్ కూడా పైన చూపిస్తుంది. సో మనం వేరే యాప్లో ఉన్నా సరే మనకు కంప్లీట్గా ఆక్యుపై చేయదు స్క్రీన్ మొత్తం. నెక్స్ట్ ఫీచర్ పిక్చర్ అండ్ పిక్చర్. దీని గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు వర్క్ అవ్వట్లేదని. పిక్చర్ అండ్ పిక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది బ్రౌజర్లో వర్క్ అవుతుంది, యూట్యూబ్లో అయితే ఇంతవరకు ఎనేబుల్ చేయలేదు నాకు తెలిసినంతవరకు. అది యూట్యూబ్లో రావాలి అంటే యూట్యూబ్లో యాప్ అప్డేట్ చేయాలి, ఈ పిక్చర్ అండ్ పిక్చర్ ఏపీ అని యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాప్ల వెబ్సైట్లో ఇంత వీడియో ప్లే చేస్తున్నాను, స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఆప్షన్ ఉంది చూడండి పిక్చర్ అండ్ పిక్చర్, దాని మీద ట్యాప్ చేస్తే ఈ వీడియో ఎక్కడైనా సరే మూవ్ చేయొచ్చు, మనం వీడియోని ఎక్కడైనా మూవ్ చేయొచ్చు. ట్యాప్ చేసామంటే కొంచెం పెద్దది అవుతుంది, అవసరం లేదు ఇప్పుడు నేను బ్రౌజ్ చేసుకుంటున్నాను ఇలా పక్కకన్నా అంటే వెళ్ళిపోతుంది చూడండి.
కావాలనుకుంటే ఇలా పుల్ చేస్తే మీ వీడియో వస్తుంది. ఇది పిక్చర్ అండ్ పిక్చర్. ఇది ప్రస్తుతానికి వెబ్ బ్రౌజర్లో వర్క్ అవుతుంది, అలానే ఫేస్ టైమ్ కాస్ట్లో వర్క్ అవుతుంది, అలానే మనకి యాపిల్ టీవీ ఉంటే వరకన్నా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇది యూట్యూబ్లో అయితే ఈ ఫీచర్ లేదు, వాళ్ళ యాప్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విజిబుల్ ఫీచర్ ఏంటంటే మెసేజెస్లో మనకి కొత్తగా ఈ ఆప్షన్స్ ఇచ్చారు. మనం మెసేజెస్ని పిన్ చేయొచ్చు, అప్ టు 9 కాన్వర్సేషన్ వరకు మనం పిన్ చేయొచ్చు. ఇక్కడ 1, 2, 3 ఏదైనా మెసేజ్ మీద మనం రైట్కి స్వైప్ చేస్తే అంతే, కంటిన్యూస్ స్వైప్ చేస్తే పిన్ అయిపోతుంది, లేదా ఈ పిన్ మేము కూడా ట్యాప్ చేయొచ్చు. పిన్ అయిపోయి చూడండి, పైకి వచ్చేసింది. అలానే మెసేజ్లో కూడా ఇంకో ఆప్షన్ ఉంది, ఇన్లైన్ రిప్లై. మనం వాట్సాప్లో ఎలా అయితే పర్టికులర్ మెసేజ్కి రిప్లై ఇస్తామో అలా మేము మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే రిప్లై అని ఉంది, రిప్లై మీద ట్యాప్ చేస్తే ఓన్లీ ఆ మెసేజ్కి రిప్లై వెళ్తుంది. అలానే మనం ఇక్కడ చూసామంటే మనకి లూప్లా కనపడుతుంది అన్నమాట, ఏ మెసేజ్కి ఈ రిప్లై అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేస్తే ఆ కన్వర్సేషన్ సపరేట్గా కనపడుతుంది. అలానే మనం సఫారీలో బ్రౌజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏముంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ప్రైవసీ రిపోర్ట్ అనేది 7 ట్రాకర్స్ అని ప్రివెంటెడ్, మన ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తుంటే వాటిని ప్రివెంట్ చేసింది, ఎన్ని ట్రాకర్స్ని మనం ప్రివెంట్ చేసిందో కూడా అది చూపిస్తుంది ఇక్కడ. సో మీరు ఎవరైనా యాపిల్ వాచ్ యూస్ చేస్తుంటే హ్యాండ్ వాషింగ్ అనే ఫీచర్ వచ్చింది. మనం యాపిల్ వాచ్ యాప్లోకి వెళ్ళి హ్యాండ్ వాషింగ్ మీద ట్యాప్ చేసి హ్యాండ్ వాషింగ్ టైమర్ దాన్ని ఎనేబుల్ చేసుకున్నామంటే మనకి కౌంట్ డౌన్ వస్తుంది, 20 సెకండ్స్ కౌంట్ డౌన్. అలా మనం హెల్త్ యాప్లోకి వెళ్తే మనకి రిపోర్ట్ కూడా వస్తుంది, హ్యాండ్ వాషింగ్ రిపోర్ట్ కూడా. కొంతమంది కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు, సిరీస్ 3 ఉంది, నేను వాచ్ ఓఎస్ 7 ఇన్స్టాల్ చేస్తున్నాను, అయినా కూడా హ్యాండ్ వాషింగ్ లేదని. ఒకవేళ అందులో లేదంటే ఆ వర్షన్కి అంటే ఆ మోడల్కి ఇది కంపాటబుల్ కాదు లేనంటే. అలానే యాపిల్ వాచ్ యూస్ చేసే వాళ్ళకి స్లీప్ ట్రాకింగ్ అనే కొత్త ఫీచర్ వచ్చింది. మన దాని మీద ట్యాప్ చేస్తే మనకి హిస్టరీ చూపిస్తుంది, నా హిస్టరీ చాలా భయంకరంగా ఉంటుంది. సో మనం ఎప్పుడు పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి మనం సెట్ చేసుకుంటే మన వాచ్ ఉంటే అది ట్రాక్ చేస్తుంది, బెడ్ మీద ఎంత టైం ఉన్నాం, యాక్చువల్గా ఎంతసేపు నిద్రపోయాం అనేది మనకు చూపిస్తుంది. ఇప్పటివరకు మనకి ఓన్లీ సఫారీ అనే డిఫాల్ట్ బ్రౌజర్గా ఉండేది, అంటే మనం మెయిల్లో కానీ ఎక్కడైనా సరే లింక్ ఉందంటే హ్యాపర్ లింక్ దాన్ని క్లిక్ చేస్తే ఓన్లీ సఫారీలోనే ఓపెన్ అవుతుంది. కానీ iOS 14లో మనం మల్టిపుల్ బ్రౌజర్స్ ఉంటే మనకు కావాల్సిందాన్ని మనం డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో కిందకి స్క్రాల్ చేస్తే మనకు యాప్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్లోకి వెళ్ళానంటే డిఫాల్ట్ బ్రౌజర్ యాప్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే మనం ఉన్న బ్రౌజర్లో ఏది డిఫాల్ట్గా యూస్ చేసుకోవాలో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఎక్కడైనా సరే లింక్స్ మనం క్లిక్ చేసినప్పుడు ఏ బ్రౌజర్లో డిఫాల్ట్గా ఓపెన్ అవ్వాలి అనేది మనకు సెట్ చేసుకోవచ్చు. కేవలం ఓన్లీ 20 ఫీచర్స్ మాత్రమే తీసుకున్నాను, 1 or 2 ఎక్కువ ఉండొచ్చు, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి మీ అందరూ తెలుసు, వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను. యాపిల్ iOS 14.2 డెవలపర్ బేటా రిలీజ్ చేసింది. మీలో ఎవరైనా సరే ప్రొఫైల్ ఇంకా డిలీట్ చేయకపోతే డెవలపర్ బేటా ప్రొఫైల్ డిలీట్ చేయకపోతే మీకు అప్డేట్ కనపడుతుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా అయితే 14.1 రావాలి, 14.1 రాకుండా 14.2 రిలీజ్ చేశారు. ఇది ఓన్లీ డెవలపర్స్కే, మరి బేటా పబ్లిక్ బేటా కూడా రావచ్చేమో ఈరోజు కానీ రేపు కానీ. అండ్ డోంట్ వరీ అబౌట్ దిస్, మీరు ప్రొఫైల్ డిలీట్ చేయకపోతే డిలీట్ చేసుకోండి. ఒకవేళ మల్టిపుల్ ఫోన్స్ ఉంటే మాత్రమే మీరు బేటా ఇన్స్టాల్ చేసుకొని బేటా ప్రొఫైల్ పెట్టుకొని మీరు బేటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇష్యూస్ ఉంటాయి, చాలామంది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను బేటా 1 నుంచి కూడా మీకు ఒక ఫోన్ ఉంటే మీరు బేటా ఇన్స్టాల్ చేసుకోవద్దు అని, కానీ చాలామంది చేసుకున్నారు నాకు ఆ యాప్ పని చేయట్లేదు ఈ యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారు. సో బేటా ఇన్స్టాల్ చేసుకుంటే ఇష్యూస్ ఉంటాయి, దెర్ ఇస్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ కంప్లైనింగ్. మోర్ దెన్ 1 ఫోన్ ఉంటే మీరు ట్రై చేసుకోవాలనుకుంటే బేటా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఒకటే ఫోన్ ఉంటే మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవద్దు. మీకు స్టేబుల్ వర్షన్ వస్తుంది, మీకు స్టేబుల్ వర్షన్ రావాలంటే ప్రొఫైల్ డిలీట్ చేస్తేనే మీకు స్టేబుల్ వర్షన్ వస్తుంది, లేదంటే మీకు బేటా వర్షన్సే వస్తాయి అప్డేట్. iOS 14 కావాలనుకున్నాం వచ్చింది, సో ఇంకా మనం బేటా ఇన్స్టాల్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ వస్తే మాత్రం ఎవరు హెల్ప్ చేయలేరు, మళ్ళీ నెక్స్ట్ వర్షన్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో స్టేబుల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి, అది చేసుకోవాలనుకుంటే మీరు ప్రొఫైల్ డిలీట్ చేయాలి. అలానే కొంతమంది యాపిల్ కేర్ ప్లస్ గురించి అడిగారు, నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను ఆల్రెడీ, 23rd September నుంచి ఇండియాలో కూడా యాపిల్ ఆన్లైన్ స్టోర్ ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ అయ్యాక ఇప్పటివరకు యాపిల్ కేర్ ప్లస్ అనేది ఇండియాలో లేదు, సో అది కూడా రావచ్చు రాబోతుందని యాపిల్ చెప్పింది. సో అది 23rd అంటే తర్వాత నేను ఒక వీడియో చేస్తాను యాపిల్ కేర్ ప్లస్ గురించి, అంటే వారంటీ గురించి ఎలాంటి ప్లాన్స్ ఉంటాయనేది. నేను ఆల్రెడీ వీడియో చేయబోయాను, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అడిగి ఉంది, కానీ ఇది రిలీజ్ చేశారు కాబట్టి సో లెట్స్ బెటర్ వెయిట్ ఫర్ దాట్. అలానే యాపిల్ వాచ్ సిరీస్ 6, యాపిల్ వాచ్ SE, ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ కూడా రిలీజ్ అయ్యాయి కదా కొత్త మోడల్స్, వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను త్వరలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.